ఎన్ని టైం వేస్ట్ అవ్వరాలు. సైంధవ సంక్రాంతి మొగుడు లెక్క మారుతురా నా కొడుకల్లారా. చిన్నోడు పక్క వెళ్ళిపోండి, పెద్దోడే నంబర్ వన్. ఎంత తీసుకున్నావు? హౌ మచ్? వెల్కమ్ టు బాల్బెట్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మీ ఫ్యామిలీ నలుగురు ఉంటారు, చేసేయండి, ఏదో చేయండి. అప్ప స్కామ్ చేసినా పర్లేదు, నాకు నా టార్గెట్ కావాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వచ్చేదేం లేదు, జస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ అంతే. ఇంక మొదలు పెడదాం. అన్నిటికన్నా ముందు మీకు మ్యాటర్ చెప్పాలి. అసలు ఈ సినిమా కన్నా ముందు మనం లాస్ట్ ఇయర్ ఏజెంట్ సినిమా రివ్యూ చేసాం. ఏజెంట్ సినిమా రివ్యూ చేసినప్పుడు కొంతమంది తిట్టారు, కొంత ఒక్కొక్కరికి ఒక రియాక్షన్ ఉంది. రే రే రే, బిల్డప్ బాబాయ్ గన్ను చూపించారు, నీ గన్ను ఎక్కడదారు నిజంగా అది ఇది అంతా. అవన్నీ పక్కన పెడితే ఒక మంచి రియాక్షన్ వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అది బేసిక్గా ఏంటంటే, సైంధవ్ సినిమా గురించి అప్పుడే షూటింగ్ చేస్తున్న శైలేష్ కుల్ గారు నా వీడియో చూసి నా మెసేజ్ చేశారు, ఓ గన్ సేఫ్టీ అంటే ఇలా ఉంటుందా, ఓ దిస్ ఇస్ నైస్ టు, నాకు తెలియలేదు, ఇప్పుడు తెలుసుకున్నాను. బికాస్ చాలా వరకు ఎవరిని తప్పడ్డానికి కూడా లేదండి. మనోళ్ళు ఇప్పుడు రియల్ లైఫ్లో గన్లు చాలా తక్కువ ఇండియాలో వాడు ఉండరు. మనం కూడా, నేను కూడా ఇండియాలో ఉన్నప్పుడు నాకు ఇవన్నీ తెలియదు. ఇక్కడికి వచ్చాక కొంచెం తెలుసుకున్నాక మీరు కూడా చాలామంది నా ఎన్ఆర్ఐ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో గన్ రేంజ్కి వెళ్తే బేసిక్ గన్ సేఫ్టీ గన్ రూల్స్ అన్నీ తెలుసు కదా, అదే స్ప్రెడ్ చేస్తున్నా. సో బేసిక్గా సినిమాలు, మన సినిమాలు కూడా ఎదుగుతున్నాయి, 2024లో ఉన్నాం. సో అందరికీ తెలియాలి. ఎట్ ద సేమ్ టైం సరే ఇలాగో టాపిక్ వచ్చింది కాబట్టి మంద ఇదంతా. ఐ హోప్ శైలేష్ గారు నాకు చెప్పినట్టే ఫాలో అయ్యారని. ఏం ఫాలో అయ్యారా అంటే ట్రిగర్ సేఫ్టీ అనమాట. మనిషి ముందుండి ఆయన వేసేయాలి అన్నప్పుడు తప్ప ఈ ఏళ్ళు ఎప్పుడు బయటే ఉండాలి. నేను ఈ మధ్య చాలా చూస్తున్నా, ఈ ఎన్ఆర్ఐ ఆడియన్స్ అందరూ అంతే, గన్ రేంజ్కి వెళ్ళిపోతారు. ఇలా గన్ను వాళ్ళ నెత్తి మీద వాళ్ళే పెట్టేసుకుంటారు, లోపల ఫింగర్ పెడతారు. హౌ మ్యాన్ హౌ? సో బేసిక్గా గన్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో మీకు కెమెరా ముందు చూపించే ముందు కూడా ఖాళీ ఉందా లేదా చూడాలి. ఖాళీయే ఉంది. సో అదనమాట, గన్ సేఫ్టీ అయిపోయింది కాబట్టి సురేష్ కుల్ గారి మీద నమ్మకం కూడా ఉంది కాబట్టి సినిమాలో గన్స్ బాగా ట్రీట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ ఒకటి చాలా బాగుంటుందని నా చిన్న హోప్ అనమాట. నెక్స్ట్, మన గన్లన్నా ఇదన్నా పెద్ద ఊపు, ఆ ఊపు మామూలుది కాదండి. ఒక మినీ యుద్ధం చేసే విధంగానే మన దగ్గర ఉంటుంది సామాగ్రి. ఓకే, ఈ సెగంత అయిపోయింది. సో మీకు మీకు నా ఎక్సైట్మెంట్ అర్థమై ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్, గోల్డ్ డెస్టినేషన్ టార్గెట్. ఈ ఫోల్డింగ్ ఈ షర్ట్ కూడా కావాలని సింబాలిక్ చేసామన్నమాట. ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యాన్, ఐఎమ్ ఎక్సైటెడ్. అలానే ఈ సినిమా ఫస్ట్ టీజర్ వచ్చింది, టీజర్ చూశాను. టీజరు నాకు క్వైట్ ఆనెస్ట్లీ అంత జమ్మ అన్నట్టు ఏమో అనిపించలా, బాగుంది. కానీ నా ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల ఏమో అంత అనిపించలా. కానీ బిగ్ స్క్రీన్లో చూసాక చాలా బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు ఫోన్, ఆ మ్యూజిక్ కానీ థియేటర్లో వేసినప్పుడు. అలాగే ఒకటి ఏం నచ్చలేదంటే, ఎందుకో హీరో ఉన్న షార్ట్స్ చాలా బాగున్నాయి. అలాగే నవాజుద్దీన్ గారు కానీ ఆ టీజర్ దాంట్లో ఎవరు పిల్లల్ని అడవులే షార్ట్స్ ఉంటాయి, అవి అంత అనిపించలా. సరే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఏమైనా జరుగుతున్నాయో అది ఇది అనుకుందాం. దాని తర్వాత సాంగ్ కూడా వచ్చింది, ఆ సాంగ్ రాంగ్ యూసేజ్, రాంగ్ యూసేజ్ సాంగ్ నాకు అంత ఎక్కల. సో వేర్ ఈజ్ ఇట్ గోయింగ్? ఓకే, సాంగ్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్, సరే చూద్దాం. డాటర్ ఎమోషన్ అంటున్నారు, అలా కొన్ని గ్లిమ్సెస్ అవి ఏమైనా వచ్చినాయి కదా. సో ఫైనలీ ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ చూశాను, ఊపు ఉంది. సో బేసిక్గా ఇదిదా మనకు కావాలి అని చెప్పి నేను మీకు గుర్తుంటే, నేను ఎందుకంత ఎక్సైట్ అవుతున్నాను అంటే, ఇప్పుడు విక్రమ్ రివ్యూ ఉంటుంది, నా విక్రమ్ రివ్యూ వెళ్ళి చూడండి. విక్రమ్ రివ్యూలో అన్న ఇలాంటి సినిమా మన వాళ్ళకి పడాలి, వెంకీకో చిరుకో పడాలి, ఇది పడాలి పడాలి అన్నాను. మై గాడ్స్ గ్రేస్ అలాంటి సినిమాను ఒకటి పడుతుంది, ఇది మన విక్రమ్ అనుకోవాలి. నేనైతే అలానే ఫిక్స్ అయిపోయాను, ఆ షార్ట్స్ కానీ స్టైలిష్ సీక్వెన్సెస్ కానీ. అండ్ ఇంకొక చిన్న హోప్ ఏంటంటే, మీరు శైలేష్ కుల్ గారి సినిమాలని చూసుంటే అంత ఏదో తీసేద్దాం అన్నట్టు తీరు. మనకు అలా సింపుల్గా అనిపించిన, మీకు ఫర్ ఎగ్జాంపుల్ హిట్ 2 సినిమా చూసుకోండి, ఆ ట్రైలర్లు చూసుకోండి, ఏదో ఉంది సంథింగ్, చాలా నార్మల్గా అనిపిస్తుంది. థియేటర్లో చూస్తే ఆ స్టోరీ అన్రావెలింగ్ కానీ అది నాకు బాగా నచ్చింది, ఆ డీటెయిలింగ్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ కానీ. సో ఈ సినిమాలో కూడా అలాంటిది ఉంటుంది అని చెప్పి నా ఎక్స్పెక్టేషన్ ఉంది. మీరు పెట్టుకోండి, వెళ్ళండి ఈ సినిమాకు కూడా, డెఫినెట్లీ వెళ్ళండి. ఐ నో టికెట్ ప్రైసెస్ పెరిగినాయి, అన్ని సినిమాలు చూడలేరు, కానీ ట్రై యర్ బెస్ట్ గో టు దిస్ ఫిల్మ్. ఈ స్టోరీ ఏంట్రా అంటే, హీరో ఉన్నాడు, హీరో చాలా పవర్ఫుల్, ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది. అదేంటి, ఎలా డీల్ చేస్తాడు, ఆ షిప్మెంట్ ఏంటి, కంటైనర్స్ ఏంటి, ఎవరు ఎవరు వైపు ఉన్నారు. అలాగే ఇంకొక చిన్న హోప్ ఏంట్రా అంటే, ఆర్యా గారు ఉన్నారు, ఆండ్రియా గారు ఉన్నారు, శ్రద్ధా శ్రీనాథ్ గారు ఉన్నారు, నవాజుద్దీన్ సిద్దికీ గారు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏదో అల్లాటప్ప యాక్టర్స్ కాదు. ఆర్యా గారు సైడ్ క్యారెక్టర్లు ఇవన్నీ చేస్తున్నారంటే ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఉంది, స్టోరీ అన్న బాగుండాలి, వాళ్ళ క్యారెక్టర్ అన్న బాగుండాలి, ఏదో ఒకటి. లేకపోతే వీళ్ళందరూ చుట్టగా చేయరు అని చెప్పి కూడా ఒక హోప్ ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కొన్ని క్రేజీగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. సో అది ఎలా ఉంది అనేది మనం సినిమా చూస్తే కానీ చెప్పలేము, బట్ ఒకటే చెప్తాం, ఐఎమ్ ఎక్సైటెడ్. మ్యూజిక్ కూడా కొంచెం కొత్తగా ఉంది, సంతోష్ నారాయణ అనుకుంటా. ఊపు అయితే ఉంది, ఇంకా థియేటర్లు చూస్తే ఇంకే రేంజ్లో ఊపు ఉంటుందో చూడాలి. అలాగే ఈ మధ్య పిల్లలందరూ ఆల్ఫా బీటా జీటా రణబీర్ అంటున్నారు, కానీ
ఒకప్పుడు మా ఆల్ఫా అంటే అలాంటివి ఏం లేవు కానీ జస్ట్ చెప్తున్నా ఫర్ ద ఇది మాకు కొంచెం ఊపి వచ్చేసినట్టే ఘర్షణ ఘర్షణలో ఆ మ్యూజిక్ అది అదే కాకుండా సింగిల్ హ్యాండ్ గణేష్ ఇలా షెఫ్లు మడత పెట్టడం ఇలా 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 అని అనడం అవన్నీ ఆ చిన్నపిల్లలో ఉన్నప్పుడు ఆయన చేసేవాళ్ళం బట్ చెప్తున్నా దట్స్ ఐఎమ్ ఎక్సైటెడ్ నువ్వేంటారు పెద్ద ఫ్యాన్ వల్ల మాట్లాడుతున్నావు నువ్వు ఫ్యాన్ అది అనొచ్చు కానీ నేను ఫ్యాన్ కాదండి బట్ డెఫినెట్లీ వెంకటేష్ గారికి అయితే హేటర్స్ ఉంటారు నాకు వెంకటేష్ గారిని ఇలా చూడాలి అని ఎప్పటి నుంచో ఉంది చాలా రోజుల తర్వాత ఇలా వస్తున్నారనిపిస్తుంది సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఇది ఇది నా ప్రిడిక్షన్ ఎక్సైట్మెంట్ ఇది మీకే అనిపిస్తుంది అదే సైన్యం అంత లేదా అంత గుంటూరు కారం హనుమాన్ అంటారా లేదా క్యాప్టెన్ మిల్లర్కి కూడా ఊపు చాలా ఉందంటారు కానీ ఏమోనండి మా దగ్గర వస్తే వెళ్తాను కానీ ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిలిం బికాజ్ ఇది పడాలి ఆయనకే పడాలి అయ్యకారే నెంబర్ వన్ అవ్వాలి అదిదా మన ప్లాన్ సో ఇది మన సైంధవ్ ప్రిడిక్షన్ సంక్రాంతి విన్నర్ సంక్రాంతి మొగుడు ఇది అవుద్ది అన్న ప్రిడిక్షన్ ఏ వద్దో చూద్దాం ప్రస్తుతానికైతే సోఫార్ మనకి గట్టిగా ఎదురు దెబ్బ అయితే తగలలేదు చూద్దాం ఈసారి ఏమవుతుందో మీకే అనిపిస్తుంది కూడా కింద రాయండి చూసిన వాళ్ళు పిచ్చుకుంటే కలదా మళ్ళీ వచ్చే వారం చాలా ఫాస్ట్ మాట్లాడేస్తున్నా ఆయాసం వస్తుంది దానికోసం వాటర్ తాగడం సీ యూ